ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల అనిల్ అనే ఆర్మీ జవాన్ మరణించిన విషయం తెలిసిందే. ఈ రోజు పలువురు ప్రజాప్రతినిధులు అమర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అనిల్ త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. అనిల్ భార్య ఉద్యోగంతో పాటు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కతలాపూర్ జడ్పీటీసీ నాగం భూమన్న, చందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల ఎల్లయ్య, సర్పంచులు గుంటి లతా శంకర్, కింది గంగాధర్, ఎంపీటీసీ సభ గుచ్చమ్మ లచ్చయ్య, కుర్మ సంఘం ప్రతినిధులు పల్లెం నాగరాజు, కర్రే అనిల్, కర్రే రాజు, చిట్కూరి శ్రీనివాస్, దయాల కుమ్రయ్య, మేకల మహేష్, ఏనుగుల ప్రశాంత్, పెంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల అనిల్ అనే ఆర్మీ జవాన్ దుర్మరణం పాలవడం చాలా బాధాకరం. ఈ విషయం తెలియగానే ఈ యావత్ ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణ తీవ్రంగా దిగ్భ్రాంతి గురైంది. అశేష భక్తజనం మధ్యన అంతిమ క్రియలకు వేలాది మంది తరలివచ్చి ఆ అమరవీరునికి నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఇంత గొప్ప కొడుకును కన్నటువంటి వారి తల్లిదండ్రులకు, ఆ పెద్ద దిక్కును కోల్పోయినటువంటి వాళ్ళ భార్య బిడ్డలకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించి ఆ కొడుకు లేడనే బాధ నుండి, భర్త లేడు అనే బాధ నుండి, మా తండ్రి లేడనే బాధ నుండి వారికి అతి త్వరగా విముక్తి కావాలని ఆ భగవంతుని కోరుతూ, ఈ ఇంత గొప్ప సైనికుని కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనిల్ సేవలు వినలేని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఆ మనోధైర్యం కల్పించి భవిష్యత్తులో వారి భార్య బిడ్డలను బాగా చూడాలని కోరుకుంటూ, ఈరోజు పలువురు ఇక్కడ అనిల్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడుకోవడం, వారి సేవలను స్మరించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఎల్లవేళలా వారికి అండగా ఉండి ఆ కుటుంబానికి తోడు ఉండాలని మా అందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ అనిల్ ఆ వీరమరణం మా అందరికీ మరొకమారు బాధాకరమైన విషయం అయినప్పటికీ, బాధ్యత గల సేవలు వారికి దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు వారి సేవలు చిరస్థాయిలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి మనసులో ఉంటాయని తెలియజేస్తూ మరోమారు వారికి నివాళులు అర్పిస్తుంది.